తెలుగుదేశం పార్టీ మరో నాయకుడిని కోల్పోయింది. కృష్ణా జిల్లా నందిగామ టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ ఆకస్మిక మరణం పొందారు. ఆదివారం ఉదయం భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమతో కలిసి పులిచింతల ప్రాజెక్ట్ ఏరియాలో పర్యటించారు ప్రభాకర్. ఆ తర్వాత ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు. రాత్రి గుండెపోటు రావడంతో నందిగామలోని మదర్ థెరిసా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స మొదలుపెట్టినా ప్రయోజనం లేకపోయింది. ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు ప్రభాకర్. మే 1న పరిటాలలో జన్మించారు ప్రభాకర్. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. రాజకీయాల్లోకి రాకముందు న్యాయవాదిగా పనిచేశారు. తెలుగుదేశం స్థాపించిన తర్వాత ఆ పార్టీలో చేరారు. తుదిశ్వాస విడిచే వరకు పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. తంగిరాలకు అత్యంత నిజాయితీపరుడనే పేరుంది. దేవినేని ఉమకి తంగిరాల ప్రభాకర్ అత్యంత సన్నిహితుడు. ప్రభాకర్ మరణ వార్త వినగానే దేవినేని ఉమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రజల్లో అతనుకున్న మరి అభిమానంగానే ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క నాయకుడు రెండు సార్లు రావడం అనేది అందరూ కూడా ఆశ్చర్యపోవడంగా ఉన్న ప్రభాకర్ గారి క్రమశిక్షణ పార్టీ పట్ల అంకిత భావం నీతి నిజాయితీతో పనిచేయడం అనేది అందరం కూడా గర్వపడ్డాం. కానీ ఈ విధంగా విధి మాకు దూరం చేస్తుంది. కానీ ఇంత బలీయంగా క్రూరంగా మా మధ్య నుంచి మంత్రి దేవినేని ఉమతో పాటు ఎంపీ కేసినేని నాని సంతాపం తెలిపారు.